హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మహాప్రవిందు. ఈరోజు మనం ముద్ద బక్షాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: శనగపప్పు, బెల్లం, గోధుమ పిండి. ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ శనగపప్పుని ఎక్కువగా వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉన్నాను. ఎందుకంటే స్ట్రెయిన్ చేసిన వాటర్తో మనం కట్టుచారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉడికిన పప్పు మరీ మెత్తగా కాకుండా పలుకు పలుకుగా ఉంటేనే బక్షాలు చాలా బాగా వస్తాయి. పప్పు వేడిగా ఉన్నప్పుడే బెల్లం కలుపుకొని చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. అంతకంటే ముందే మనం గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నట్లయితే పని చాలా త్వరగా అయిపోతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ వేసి సాఫ్ట్గా ఉండేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది. మేము బక్షాలు చేయడం 2 మెథడ్స్లో చూపించామండి. మీకు ఏది ఈజీ అయితే అది ట్రై చేయండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ చేతి మీద వాటర్ అప్లై చేసుకొని ఇలా గోధుమ పిండిని వెడల్పుగా చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టి ఇలా బాల్ లాగా చేసుకోవాలి. లైట్గా ఆయిల్ అప్లై చేసి డైరెక్ట్గా పెన్నం మీదే ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. లేదా పరోటా చేస్తాం కదండి, ఆ మెథడ్లో చేసినా కానీ చాలా బాగా వస్తాయి. ఇదేనండి సెకండ్ మెథడ్. ఫస్ట్ ఆయిల్ అప్లై చేశాను, తర్వాత లైట్గా చపాతీలాగా రోల్ చేసేసి పూర్ణం పెట్టేసి పరోటాను ఎలా చేస్తామో అలా చేశానండి. టూ సైడ్స్ ఇలా ఆయిల్ అప్లై చేసి కుక్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన ముద్ద బక్షాలు లేదా పూర్ణ బక్షాలు రెడీ అయినట్లే. తినేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.